ఏవరా అనిపిది మాది యాక్చువల్గా భయ్యా పుట్టింది కేబిట్రి కొట్ట ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి చదువుకుని వచ్చి పార్లపల్లి కోవూరు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా. అక్కడి నుంచి డిగ్రీ వచ్చి కావలి కాలేజీ ప్లస్ ఎడవలూరు బీకామ్. ఇప్పుడు దాకా నాటకాలు చేసేవాడు, దాకా నాటకాలు వేసేవాళ్ళు. అవును, మీరు నర వెంకటేశ్వరరావు గారు అందరూ చేసేవాళ్ళు. చేసేవాళ్ళు వేస్తే ఏమంటి వేషాలు నాటకాలు వేసాం ఓకే. తర్వాత ఏంటి ప్రోగ్రెస్ అంటే బీకామ్ అప్పుడు బ్యాంకులో ఉద్యోగం వచ్చేస్తుందని బీకామ్లో చేయాలన్నమాట. తీసుకుని ముందేమో పీయూసీలో పీయూ అది సైన్స్ గ్రూప్, దాంతో మళ్ళా బీకామ్ చేరి ఓ అది ఇది అనుకున్నా కుదరలా. ఫ్రెండ్స్ ఉండి ఒకరే నువ్వు చిన్నవాళ్ళు ఎంతసేటికి నాటకాలు అన్నావు కదా చలో అన్నారు. అక్కడి నుంచి మెడ్రాస్ షిఫ్ట్, మెడ్రాస్ వచ్చి ఒక 6-7 ఇయర్స్ ఖాళీగానే అసిస్టెంట్ డైరెక్టర్ ప్రయత్నాలు 150 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు. పెళ్లి కూడా చేసుకోవాలి అప్పటికి, ఫోన్లు చేసి మా వాళ్ళు నువ్వు ఎప్పుడు చేసుకుంటావు, నువ్వు సినిమాలో చేరావు చేసుకుంటావు చేసుకోవు అని అంటుంటే సరే నా మూడు ఒక ప్రొడ్యూసర్లు మూడు సినిమాలు ఒకసారి వచ్చినాయి అబ్బో తెగ వస్తుందని చెప్పి పెళ్లి చేసుకున్నా ఒకటి ఇలా అంత. 7 ఏళ్ళు జీవితం గడిపిన తర్వాత టీ కృష్ణ గారి దగ్గర కోడైరెక్టర్గా జాయిన్ అయ్యా. ఓకే, నేటి భారతం అక్కడి నుంచి రేపటి పౌరుల దాకా 6 సినిమాలు ఆయనతో చేశాను. అవన్నీ చేసిన తర్వాత నాకు అరుణకిరణం అని అంటే ఒక నావల్ అది వెన్నెల మెట్లు అది, ఆ నావలు ఇచ్చాడు ప్రొడ్యూసరు చదవండి ఎలా ఉందని. చదివాను, బాగుంది సార్ సినిమా చేయొచ్చారన్నాడు, బాగా చేయొచ్చు సార్ అన్నాడు, నాకు నువ్వే చేయన్నా చేసా. అరుణకిరణం విజయశాంతి రాసా. ఓకే, అది 150 డేస్ ఆడి. ఓకే, నేను అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలే చాలా రోజులు అది అక్కడి నుంచి అలా ఏదో చేశాను. ఓకే.